తెలంగాణ రాజకీయాల్లో ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క సేవలకు రాష్ట్ర ప్రజలు ఫిదా అయ్యారు. అందుకే మరోసారి ఆమె గెలుపు ఖాయమని అందరూ నమ్ముతున్నారు. సీతక్క గెలుపు ఫిక్స్ అని భావిస్తూ ఉండడంతో ములుగు నియోజకవర్గం గురించి పెద్ద చర్చ జరగడం లేదు. రాజకీయంగా అక్కడ చర్చలు తక్కువ. కేవలం ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవా కార్యక్రమాల గురించే చర్చ నడిచింది. ఎప్పుడూ రాజకీయ పరమైన వ్యూహాలు ప్రత్యర్థుల అంశం దాదాపు తెరపైకి రాలేదు. కానీ కేసీఆర్ ములుగుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ప్రకటించిన దగ్గర నుంచి కారు పార్టీలో కల్లోలం రేగింది. అప్పటి నుండి పొలిటికల్ ఫైట్ కూడా తీవ్రమైంది. బడే నాగజ్యోతి సీతక్కకు సరైన ప్రత్యర్థి అవుతారని బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. సీతక్క వర్సెస్ నాగజ్యోతి పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని అంటున్నారు. ఇద్దరు ఒకే వర్గానికి చెందిన వారు, ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. దీంతో పోరు హోరాహోరీగా ఉంటుందని కారు పార్టీ కలలుకంటుంది. ఇలాంటి సమయంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దివంగత మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ కారు దిగనున్నట్లు స్పష్టమైంది. చందూలాల్ గతంలో టీడీపీలో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. 2014లో గెలిచిన ఈయన 2018 ఎన్నికల్లో సీతక్క చేతిలో ఓడిపోయారు. తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారు. ఇక ఆయన తనయుడు ప్రహ్లాద్ బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేశారు, కానీ ఆయన్ని కాదని కేసీఆర్ జ్యోతికి సీటు ఇచ్చారు. దీంతో ప్రహ్లాద్ అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఇక అక్కడ సీటు ఫిక్స్ కావడంతో బీజేపీలో చేరడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ములుగు బీజేపీ నుంచి ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా జవహర్ లాల్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ బీజేపీలోకి వస్తుండడంతో ఆయనకే సీటు ఇస్తారనే చర్చ వస్తుంది. ప్రహ్లాద్ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమే, కానీ బీఆర్ఎస్ ఓట్లు చీల్చి ఆ పార్టీకి నష్టం చేసే ఛాన్స్ ఉంది. దీంతో సీతక్కకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పటికే గెలుపు ఫిక్స్ చేసుకున్న సీతక్క తాజా పరిణామాలతో మరింత సునాయాసంగా గెలవడం ఖాయమని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.